మన దగ్గర నోటు పుస్తకాలు, తర్వాత పెన్నులు, వాక్యం చెప్పేటప్పుడు డేట్ వేసుకొని జాగ్రత్తగా వాక్యాన్ని జాగ్రత్తగా రాసుకోవాలి. అది మంచి అలవాట్లు. దేవుని వాక్యం చదువుకుందాం. అందరు కూడా దేవుని వాక్యం చూడండి, వినండి. మత్తయి సువార్త 17:1 చదువుతున్నారు, జాగ్రత్తగా వినండి. మన మధ్య నుండి పాస్టర్ గారు చదువుతారు. మత్తయి సువార్త 17:1 అందరు కూడా బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి. 17:1 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చూశారు కదా, యేసు ప్రభు యొక్క రూపాంతరము అంశం ఏంటి ఇవాళ రోజు వాక్యం? యేసయ్య రూపాంతరము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రూపాంతరం అని మీరు హెడ్డింగ్ పెట్టుకొని జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. యేసయ్య రూపాంతరము, యేసుక్రీస్తు యొక్క రూపాంతరము. ఈరోజు వాక్యాంశం ఏంటి? యేసుక్రీస్తు యొక్క రూపాంతరం అంటే రూపం మార్చుకోవటం. రూపాంతరం అంటే రూపాన్ని మార్చుకోవటం, ఆకారం మార్చుకోవటం. చిన్న పురుగు లార్వా దశలో ఉంటుంది, అది గొంగళి పురుగ్గా ఉంటుంది. మీరు చూస్తారు కదా, గొంగళి పురుగ్గా రూపాంతరం చేసేది. అది మళ్ళీ ఎలా చేసింది అంటే ప్యూపా దశలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ దాన్ని దాంట్లో నుంచి చీతాకోక చిలుక వస్తుంది. ఎన్ని దశలుగా మారింది అది? 4 దశలు. మొదట లార్వా దశ గుడ్లు పెట్టే దశ, మీరు మనం చూస్తూ ఉంటాం పురుగులు. రెండోది ఏంటంటే క్యాటర్పిల్లర్ అన్నారు, అది నడుస్తుంటేనే భయం వేస్తుంది పురుగు, గొంగళి పురుగు. మూడోది ప్యూపా దశ అంటే చుట్టూ వలయంలాగా ఏర్పడింది. 4వది చీతాకోక చిలుక. అంత చక్కని ఇంకెవరు కూడా లేరు. అలాగే రూపాంతరం అంటే అది, దాని రూపం ఒకటే, అది దశలను బట్టి రూపాంతరం చెందిద్ది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నరుడు, యేసుక్రీస్తు అనే నరుడు అయిన యేసు ప్రభు వారు. 3 శిష్యులు ఉన్నారు ఆయన దగ్గర. ఎంతమంది? 3 శిష్యులు, యోహాను, పేతురు, యాకోబు. 3 శిష్యులు తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రభు యొక్క ఆకారం పూర్తిగా మారిపోయింది. యేసయ్య మారిపోయాడు, రూపాంతరం చెందాడు. రాసిన మాట ఇంకో మాట ఉంటుంది, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను అని ఉంటుంది. యేసయ్య ముఖం ఎలా ప్రకాశించింది? సూర్యుని వలె. సూర్యుడు ఎంత ప్రకాశవంతమైన వాడో, నరుడైన యేసు ప్రభు వారు రూపాంతర కొండ మీదకి ఎక్కగానే ఆయన రూపాంతరం చెందాడు. దగ్గ మెరిసిపోతున్నాడు. యేసయ్యని చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. వస్త్రాలు తెల్లగా ఉన్నాయి, వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి, ఆయన రూపం మాత్రం తెల్లగా ఉన్నది. ఎంత తెల్లగా ఉన్నాడంటే మంచు ఎంత తెల్లగా ఉంటుందో, పాలు ఎంత తెల్లగా ఉంటాయో, యేసయ్య అంత తెల్లగా రూపాంతరం చెందాడు. పక్కన ఎవరున్నారు? 3 శిష్యులు ఉన్నారు, యాకోబు, యోహాను, పేతురు. 3 ఉన్నారు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది కనుక యేసయ్య రూపాంతరం చెందాడు. వాస్తవానికి యేసు ప్రభు వారు నరుడు, మానవులకు దేవుడుకు మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసుక్రీస్తునే నరుడు. యేసయ్య లోకంలోకి మరియమ గర్భాన నరుడుగా జన్మించాడు. సంపూర్ణమైన నరుడు, పరిపూర్ణమైన మానవుడు.
తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో ఒక మాట పేతురు ప్రభువును గురించి పౌలుగారు రాస్తున్నాడు. పేతురు తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో ఒకసారి చదవండి. మీరు చూడండి, ఒకసారి బైబిల్ చదువుతున్నారు జాగ్రత్త చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. యేసయ్య నరుడు, మరీమ గర్భాన్ని జన్మించాడు. మనలాంటి రక్త మాంసములు కలిగిన యేసు ప్రభువారు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన అనుకున్నారు కదా, మామూలు నరుడేలే, మనలాంటి ఆకలిగా అవుతుంది, మనలాగా నిద్రపోతున్నాడు, మనలాగా తిరుగుతున్నాడు, మనలాగా పనిచేస్తున్నాడు. వాళ్ళు పని ఏంటి, మా నాన్నగారి పని కార్పెంటరు, వడ్రింగ్ ఓళ్ళు, వడ్రింగ్ పని చేస్తున్నాడు, వాళ్ళ నాన్నకి సహాయపడుతున్నాడు అనుకున్నారు. ఆయన నరుడే, కానీ యేసుక్రీస్తు నరులకు దేవుడుకు మధ్యవర్తి. ఆయన పేరేంటి, యేసుక్రీస్తు అనే నరుడు ఇప్పుడు రూపాంతరం చెందాడు. రూపం మార్చిపోయింది, మరి మారిపోయింది, ఒక రూపం నుంచి ఒక రూపంలోకి వచ్చేసాడు. లార్వా దశలో ఉన్నటువంటి పురుగు, గొంగళి పురుగు గాను, గొంగళి పురుగులో ఉన్నటువంటి ఆ పురుగు సీతాకోక శిలుక ఏ విధంగా రూపాంతరం చెందిద్దో, పురుగు ఒకటే, దాని దశలు 4. మీ పాఠాల్లో చదువుకొని ఉంటారు సీతాకోక చిలుక చరిత్ర. అలాగే యేసు ప్రభువారు రూపాంతరం చెందాడు. ఆయన నీతి సూర్యుడు. ఎలా చెందాడండి, ఆయన ముఖం ఎలా ఉన్నది, సూర్యుని వలె దగ 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 మెరుస్తున్నది. ఆయన మెరుస్తుంటే ఆయన ఎక్కిన కొండ కూడా తెల్లగా ఉన్నది, పరిశుద్ధమైన కొండగా మారింది. కొండ రూపాంతరం చెందింది యేసు ప్రభువారు. నరుడు పరలోకపు నరుడుగా రూపాంతరం చెందాడు. రాత్రి ఒక లైట్ వెలిగిందనుకోండి, తెల్లగా కనిపిస్తుంది. అలాగే నీతి సూర్యుడని యేసు ప్రభువారు ప్రకాశవంతంగా కనిపిస్తుంటే ఆ ఎలుకి ఈ ముగ్గురు శిష్యులు తట్టుకోలేకపోయారు. ఎవరు వాళ్ళు, పేతురు, యాకోబు, యోహాను. ఆశ్చర్యపోయారు, ప్రభువా మనలాగే ఉన్నాడు కదా, మనతో పాటు నడిచాడు కదా, కొండెక్కాడు కదా, మనతో పాటు మంచినీళ్ళు తాగాడు కదా, మనతో పాటు సమస్యలు పుణుకున్నాడు కదా, మనతో పాటు మాట్లాడడం ఇలాగ రూపాంతరించాడు. ఆశ్చర్యం వేసింది. ఆయన నీతి సూర్యుడిగా రూపాంతరం చెందాడు. 84వ కీర్తన 11వ వచనములో ప్రభువుని గురించి ఒక మాట రాసి ఉంటుంది. 84వ కీర్తన 11వ వచనములో పరిశుద్ధ గ్రంథములో 84వ కీర్తన 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును. దేవుడేమో, యేసుప్రభు ఏమన్నాడు, సూర్యుడు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద సన్, జీసస్ క్రైస్ట్ ఇస్ ద సన్, దేవుడు సూర్యుడై ఉన్నాడు. వాళ్ళు అనుకున్నారు కదా, మాములు లాంటి మనలాంటి మనిషేలే, ఆయనలా మనలాగే ఉన్నాళ్లే, ఆయన మనలాగా పనిచేస్తున్నాళ్లే, మనతో పాటు తిరుగుతున్నాడు అనుకున్నాడు. కానీ యేసు ప్రభు వారు ఎవరై ఉన్నారు, సూర్యుడై ఉన్నాడు. సూర్యుడుగా రూపాంతరం చెందాడు. ఆ టైం వచ్చినప్పుడు రూపాంతరం చెందాడు. ఆశ్చర్యం వేసింది, యేసు ప్రభు వారు ఎట్లా మారిపోయాడేందని. సహోదరులారా, మనం కూడా పాపములో నుండి పరిశుద్ధతలోకి రూపాంతరం చెందాలి. చెడ్డ అలవాట్ల నుంచి మంచి అలవాట్లోకి రూపాంతరం చెందాలి. దేవుని భయమనే రూపాంతరంలోకి చెందాలి. యేసు ప్రభువారు మనకు మాదిరి. మీరు మంచి క్రమశిక్షణ అనేటువంటి రూపాంతరంలోకి మీరు చెందాలి. అంతే, చెడ్డ అలవాట్లు తీసేసి మంచి అలవాట్లోకి మీరు రూపాంతరం చెందాలి. అది ప్రాక్టీస్ చేయాలి. కనుక యేసు ప్రభువారు ఏమై ఉన్నారు, సూర్యుడై ఉన్నాడు. ఏ సూర్యుడు, నీతి సూర్యుడు. వాళ్ళు అనుకుంటున్నారు కదా, మామూలుగా మనిషేలే అనుకుంటున్నారు, వాస్తవానికి సూర్యుడు. ఈ సూర్యుడు కాదు, బయట మనకు కనిపించేటువంటి సూర్యుడు కాదు, ఆ సూర్యుడు కాదు, పరలోక సంబంధమైన సూర్యుడు, నీతి సూర్యుడు. పరలోకములో యేసు ప్రభువారు
వెలుగుగా ఉన్నాడు, నీతి సూర్యుడుగా ఉన్నాడు. ఏమంటే నీతి సూర్యుడు యేసయ్య. కీర్తనకారుడు రాస్తున్న మాట, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. కేడెమంటే నీకు రక్షణ. నాడికి వెళ్తున్నావు అనుకోండి, నిన్ను కాపాడేది యేసు ప్రభువారే. మీరు స్కూల్కి వెళ్ళి కరెక్ట్గా ఇంటికి వస్తున్నారని దీని అర్థం ఏంటి తెలుసా? దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. కేడెములాగా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కాపాడు, మమ్మల్ని కాపాడుతున్నాడు. ఈరోజు మనం ఇంత ఆరోగ్యకరంగా దేవుని వాక్యం వింటున్నామంటే, దేవుని నామాన్ని మహింపరుస్తున్నామంటే, కేవలం దేవుని కృప అనే కేడెం కింద మనందరం కూడా ఉన్నాం. మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడన నివసించువాడు. కనుక మనందరం కూడా ఇప్పుడు పేతురికి, యోహానికి, యాకోబుకి బాగా అర్థమైంది యేసుప్రభు ఏమైనాడండి, సూర్యుడే. పరలోకంలో సూర్యుడు లేడు, పరలోకంలో సూర్యుడు లేడు, కానీ ఈ లోకంలో యేసుప్రభు సూర్యుడుగా ఉన్నాడు. పరలోకంలో సూర్యుడు ఉన్నాడా? యేసుప్రభువే సూర్యుడు, నీకు ప్రత్యేకించి సూర్యుడు లేడు. చూడండి ప్రకటన గ్రంథం 21:23 పరలోకంలో సూర్యుడు లేడు, లేడు, కానీ యేసు ప్రభు సూర్యుడిగా ఉన్నాడు. ఏ సూర్యుడిగా ఉన్నాడంటే నీతి సూర్యుడిగా పరలోకంలో రూపాంతరం చెందాడు. ప్రకటన గ్రంథం ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర లేదు, దేవుని మహిమయే. ఆ పరలోకంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఈ రూపాంతరం చెందిన యేసు ప్రభువే అక్కడ నీతి సూర్యుడిగా ఉన్నాడు. పరలోకంలో ఉన్న నీతి సూర్యుడు, నీతి సూర్యుడు భూమి మీద రూపాంతరము చెందాడు. నరుడైనటువంటి యేసు ప్రభువారు నీతి సూర్యుడిగా రూపాంతరము చెందాడు. సహోదరులారా, పిల్లలారా, మీరందరూ కూడా మంచి పనులకు రూపాంతరం చెందాలి. ఈ నైట్ నుంచి మీరు తీర్మానం చేసుకుని, ప్రభువా నీ పద్ధతులు మేము అనుసరిస్తాం, ప్రభువా ప్రతి రోజు ప్రార్థన రూపాంతరం చెందుతాం, వాక్యం చదువుకోవడం రూపాంతరం చెందుతాం, తల్లిదండ్రులు ప్రేమించడం రూపాంతరం చెందుతాం, చెడ్డ అలవాట్ల నుంచి మంచి అలవాట్లకు రూపాంతరం చెందుతామని తీర్మానం చేసుకోవాలి. కనుక యేసు ప్రభువారు ఏమై ఉన్నారండి? సూర్యుడై ఉన్నాడు. ఎక్కడ సూర్యుడు? పరలోకంలో. ఏ సూర్యుడు? నీతి సూర్యుడు, ప్రకృతి సంబంధమైన సూర్యుడని. సూర్యుని పూజించకూడదు, చంద్రుడని చంద్రుని పూజించకూడదు. ఈ సూర్యుడు కాదు, ఈ సూర్యుడు నీతి సూర్యుడు చేత సృష్టించబడిన సూర్యుడు ఈ సూర్యుడు. కానీ యేసు ప్రభువారు పరలోకములో సూర్యుడై ఉన్నాడు. ఆయన ముఖం ఎలా ఉంది తెలుసా? ప్రకాశవంతంగా ఉంది. ఎవరైనా చూస్తారా మిట్ట మధ్యాహ్నంతప్పుడు ఎండ బాగా కాస్తానుకోండి, మీరు బయటికి పోయి సూర్యుడిని చూస్తారా, చూడగలరా, గమనిస్తారు ఎవరైనా? బాగా ఎండ కాస్తానుకోండి 12:00 అప్పుడు వెళ్ళి ఆకాశం వైపు సూర్యుని చూస్తారా? చూడలేరు. అలాగే యేసు ప్రభునంట ఈ ముగ్గురు శిష్యులు చూడలేకపోయారంట. నీతి సూర్యుడు యొక్క తేజస్సుని, ఆయన వెలుగును, ఆయన మహిమను పరలోకంలో ప్రకాశించే ఆ మహిమ రూపాంతర కొండ మీద యేసు ప్రభు రూపాంతరం చెందాడు, మహిమగా రూపాంతరం చెందాడు. మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధత కొరకు రూపాంతరం చెందాలి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, జరిగిందే జరిగిపోయింది. ఇకనైనా సరే ప్రభువులో మనం అనుక్షణము రూపాంతరం చెందవలసి ఉన్నది. యేసు ప్రభు వారు నరుడు కాదు. వాస్తవానికి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15:10 సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15:29 యేసు ప్రభుని గురించి రాసిన మాటను సమూయేలు మొదటి గ్రంథము 15:29 మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు, అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. ఏమయ్యాడు యేసు ప్రభు? ఏమయ్యాడు? నరుడు కాదు, నరుడుగా రూపాంతరం చెంది మరియమ్మ గర్భాన్ని జన్మించాడు. పరలోకంలో యేసు ప్రభు నరుడు కాదు. మనలా రక్షణమాంసములు లేవు, మనలాగా యేసు ప్రభు వారు ఉండడు పరలోకంలో. నరుడు కాడు, కానీ నరుడుగా మానవులకు దేవునికి మధ్యవర్తిగా
నరుడుగా రూపాంతరం చెందాడు. మొట్టమొదటి రూపాంతరం అది. ఎలా రూపాంతరం చెంది? నరుడు కాడు. కానీ తిమోతి రాసిన మొదటి పత్రికలో 2:5 నరులకును దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తునే నరుడు. నరుడుగా రూపాంతరం యేసుప్రభు వారు దేవుడు నరుడు కాడు, కానీ నీ కోసం నా కోసం నరుడుగా వచ్చి మన కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, ఆనందంలో సమానంగా అనుభవించాడు. కానీ పాపము చేయని నరుడు, పరమ నరుడు యేసుప్రభు వారు. పరమ నరుడైన యేసుప్రభు వారు రక్త మాంసములగ నరుడుగా రూపాంతరం చెందాడు. ఆ విషయం రూపాంతరం చెందిన తర్వాతనే తెలిసింది ముగ్గురు శిష్యులకు. సహోదరులరా, మనం కూడా యేసుక్రీస్తులో రూపాంతరం చెందాలి. నేను నరుడును కాను, పురుగును అన్నాడు. నేను నరుడును కానండి, పురుగును. పురుగుకున్నటువంటి 4 qualities మనం తెలుసుకున్నాం. మొదటిది ఏంటంటే గొంగళి దశ, 2 ప్యూపా దశ, లార్వా దశ, చిట్ట చివరిది చీతాకోక చిలుక దశ. అలాగే యేసుప్రభు వారు రూపాంతరం చెందాడు. పరమ నరుడైన యేసుప్రభు వారు, రక్త మాంసములు కలిగిన యేసుప్రభు వారు పరమ నరుడుగా రూపాంతరం చెందాడు. గొప్ప మాట యేసుప్రభు చెప్పాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. ఎన్ని విధాలుగా రూపాంతరం చెందాడు యేసుప్రభు వారు? యోహాన్ రాసిన సువార్త 14:5-6 యేసుప్రభు సర్టిఫికేట్ ఇస్తున్నాడు, నేనే మార్గమును మార్గముగా రూపాంతరం చెందాడు. పరలోకం పోవాలంటే మార్గం ఒక్క యేసుప్రభు వాళ్ళనే అవుతుంది, వేరే మార్గాలు లేవు. ఈ లోకంలో చెడిపోవడానికి రకరకాలైన మార్గాలు ఉన్నాయి, పతనమైపోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి, జీవితం నాశనం చేసుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ పరలోకానికి పోవడానికి యేసుప్రభు వారు మార్గముగా రూపాంతరము చెందెను. అంతే, పరలోకం అనుభవాలంటే దానికి మార్గం ఏంటంటే యేసయ్యే. యేసయ్య లేకుండా పరలోకం పోవడానికి లేదు, ఆయన మార్గమై ఉన్నాడు. కనుక మొట్టమొదటి ఏ విధంగా రూపాంతరం చెందాడు? నీతి సూర్యుడిగా రూపాంతరం చెందాడు. రెండవది ఏ విధంగా చెందాడు? మార్గము. బాలుడు నడవలసిన త్రోవ అంటే ఏంటండి? మార్గము వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు ఆ మార్గము నుండి తొలగిపోడు. ఆ మార్గమే యేసయ్య మార్గం. యేసుప్రభు సర్టిఫై చేస్తాడు, నేనే మార్గమును సర్టిఫై చేస్తున్నాడు, నేనే జీవమును, నేనే సత్యమున్నాడు యేసుప్రభు వారు. కనుక ఆ మార్గంలో మీరందరూ కూడా, మనందరూ నడవాలి. అంతకుముందు మార్గం తెలియదు, పిలుపు అన్నాడు కదా ప్రభువా, పరలోకం పోవడానికి మార్గం, మార్గం తెలీదు, తండ్రి దగ్గర పోవడానికి మాకు మార్గం తెలీదు, మాకు మార్గం చెప్పు ప్రభు అన్నాడు. యేసుప్రభు అన్నాడు కదా, మీరు ఇంక ఎదగాల్సిన అవసరం లేనే, నాలోకి మీరు రండి, నేను మిమ్మల్ని పరలోకం తీసుకువెళ్తాను. ఏ విధంగా వెళ్ళాలో నాకు తెలుసు. కనుక నేను ఏ విధంగా రూపాంతరం చెందానంటే తండ్రి దగ్గర పోవడానికి మార్గముగా రూపాంతరం చెందాను, పరలోకం పోవడానికి మార్గముగా రూపాంతరం చెందాను, మంచి మార్గం నడవడానికి రూపాంతరంగా చెందాను. కనుక యథార్థమైన మార్గములో నడవడానికి నేను యథార్థమైన మార్గముగా రూపాంతరం చెందన్నాడు యేసుప్రభు. రెండవ దశ ఏంటి? మొట్టమొదటి ఏ విధంగా రూపాంతరం చెందాడు? నీతి సూర్యుడిగా. రెండవది మార్గముగా, మార్గము. ఈ లోకంలో చాలా మార్గాలు ఉంటాయి, యేసుప్రభు కాకుండా ఏ మార్గమైనా సరే పతనాన్ని తీసుకుని వెళ్తుంది. ఒక యేసయ్యలో నడవకుండా, యేసయ్య చూపించే మార్గంలో మనం ప్రయాణం చేయకుండా ఈ లోకంలో యాత్ర ఎన్నాళ్ళు బతుకుతాం? 70 లేదా 80? ఈ 80 జీవితంలో యేసు ప్రభువులో నువ్వు నడవకుండా, యేసు ప్రభు చెప్పినట్టు నడవకుండా నువ్వు పక్కకు పోతే నీ మార్గము చీకటి మార్గం అవుతుంది. యేసు ప్రభు నేను మార్గముగా రూపాంతరం చెందాను. పరలోకంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చాలా మార్గాలు ఉన్నాయి లోకంలో, కానీ పరలోకం వెళ్ళే మార్గం యేసయ్య మార్గం. ఆ మార్గముగా యేసు ప్రభు వారు కొండ మీద రూపాంతరం చెందాడు. ఆ మార్గములో నుండే మోషే ఏలియాలు వచ్చి
యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఏ మార్గాన మోషే ఏలియాలు పరలోకం వెళ్ళారో ఆ మార్గంలోనే కొండ మీదకి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఎప్పటి నుంచే ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు నడవలసిన మార్గం, మీరు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు వాక్యం చెప్పాలి, పెద్దవాళ్ళకు వాక్యం చెప్పాలి, ఈ మార్గం నడవాలి, ప్రార్థనకు రావాలి, ప్రభు సన్నిధికి రావాలి, బైబిల్ చదువుకోవాలి, మరి ప్రార్థన నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలని మీరు ఆ మార్గంలో మీరు నడుస్తూ అనేక మందిని నడిపిస్తూ ఉండాలి. క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలనని, విన్నారా, క్రిందనున్న పాతాళము తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళు, పరమునకు వెళ్ళు, పరలోకమునకు వెళ్ళు, జీవమార్గమున ప్రయాణము చేయును. ఏం తెప్పించుకోవాలి? క్రిందేముంది? పాతాళం ఉన్నది. క్రిందేముంది? నరకం ఉన్నది. అది తప్పించుకోవడానికి రూపాంతరం చెందిన యేసయ్య మార్గములో మనము నడవవలెను. కనుక యేసు ప్రభువారు మార్గముగా రూపాంతరం చెందాడు. ఆ మార్గం గమ్యం పరలోకం. పౌలు గారు అన్నాడు కదా, నా గమ్యం ఒకటే, నేను పరలోకం వెళ్ళాలి. ఆ మార్గంలో మనందరం కూడా ప్రయాణం చేయాలి. మూడవది ఏంటంటే, నాలుగవది, నేనే మార్గమును సత్యమును. సత్యం అంటే బైబిల్. సత్య మార్గముగా యేసు ప్రభు చెందాడు. ఈ లోకంలో యేసు ప్రభు కాకుండా ఇది సత్యం అంటే అది అబద్ధం. ఈ లోకంలో యేసు ప్రభు వారు పర్మిషన్ లేకుండా, యేసు ప్రభు సిగ్నేచర్ లేకుండా, యేసు ప్రభు యొక్క పర్మిషన్ లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఇది సత్యం అంటే అది అబద్ధం. సత్యానికి పునాది ఎవరంటే యేసు ప్రభు వారే. అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును, ఈజ్ ద ట్రూత్. సత్యమైన జీవితం జీవించాలంటే యేసయ్యలో మనం ఉండాలి, యేసయ్యలో మనం నడవాలి. అందుకే సత్యముగా రూపాంతరం. రెండవ రూపాంతరం ఏ విధంగా యేసు ప్రభువు కొండ మీద చెందాడు? సత్యముగా, నిత్య సత్యము. సత్యము, సత్యం అంటే తెలుసా? సత్యం అంటే తెలుసా? సత్యము అంటే దాని అర్థం ఏంటంటే, పాతని జరిగిన కాలంలో సత్యమై ఉండాలి, జరుగుతున్న కాలంలో సత్యమై ఉండాలి, జరగబోయే కాలంలో కూడా సత్యమై ఉండాలి. సూర్యుడు ఎటు పొడుస్తాడు? తూర్పును పొడుస్తాడు. అది నిన్న జరిగింది, ఇవాళ జరిగింది, రేపు కూడా జరిగింది. నిత్య సత్యమై ఉన్నాడు యేసు ప్రభువారు. నిత్య సత్యముగా మార్పు చెందినవాడు, రూపాంతరము చెందినవాడు రూపాంతర కొండ మీద యేసు ప్రభువారు. యేసయ్య నరుడే, కానీ పరమ నరుడుగా రూపాంతరం చెందాడు. మనం కూడా మన ప్రవర్తన, మన నడబడి, ఇద్దరు ప్రార్థనకు వెళ్ళారు. ఇద్దరు ప్రార్థనకు వెళితే ఒక వ్యక్తి ఏమో డైరెక్ట్గా ఆల్టర్ దగ్గరకు వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. మరొక వ్యక్తి ఏమో ఆల్టర్ దగ్గర రావడానికి భయపడి దూరం నుండి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఏమని ప్రార్థించి తెలుసా? రెండే రెండు మాటలు, ప్రభువా పాపినైన నన్ను క్షమించని ప్రార్థన చేశాడు. ఆల్టర్ దగ్గర వచ్చిన ఆయన చాలా చెప్పాడు, వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రెవెన్యూలో 10% ఇస్తున్నాను, నేనంత నీతిమంతుడినో అందరికీ తెలుసు అని యేసు ప్రభు. ఈ ప్రార్థన పాపంగా మారింది, ఆ ప్రార్థన పరిశుద్ధంగా మారింది. అది సత్యం. సత్యాన్ని ఒప్పుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? నిజమే ప్రభువా, నేను పాపినే, నా ప్రవర్తన పాపమే, నేను వాళ్ళంత నీతిమంతుడిని కాను ప్రభువా అని మొక్కున్నాడు. కనుక ప్రార్థన అనేది ఏంటంటే సత్య మార్గం నడిపిస్తుంది. యేసయ్య దగ్గర నడిపించే మార్గం ఆ మార్గము, తన ఇంటికి వెళ్ళాను అని ఉంటుంది బైబిల్లో. కనుక మనకి ఒక ఇల్లు ఉంది పరలోకంలో, ఆ ఇల్లు చేరాలంటే యేసయ్య మార్గంలోనే మనం పోవాలి. వేరే మార్గం సైతాన్ ఉంటాడు, ఆ మార్గాన్ని పో, ఈ మార్గాన్ని పో, అటు ఇల్లు ఇటు ఇల్లు అంటాడు. వెంటనే ప్రార్థించాలి, ప్రభువా నన్ను నువ్వు నీ మార్గంలో నడిపించు, ప్రభువా రూపాంతరం చెందిన నీ మార్గంలో నువ్వు నడిపించని ప్రార్థించాలి. నేనే మార్గమును సత్యమును. మూడోది ఏంటండి? జీవమును. జీవాధిపతి అయిన యేసు ప్రభువారు జీవాధిపతిగా రూపాంతరం చెందాడు. ఆయన జీవం భూమి మీద కొట్టివేయబడింది, కానీ యేసయ్య జీవాధిపతి. దేనికి జీవాధిపతి? పరలోకంలో మనందరం కూడా మహిమ శరీరాన్ని పొందినప్పుడు మహిమ శరీరంలో జీవం ఉంటుంది, నిత్య జీవము.
పాపమూలవద్దు జీతము మరణము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు కృపావరము, మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య, దెర్ ఇస్ ద ఎటర్నల్ లైఫ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య నిత్య జీవముగా రూపాంతరం చెందాడు. నిత్య జీవము, నిత్య జీవం అంటే నిత్యం జీవించడం, యుగ యుగాలు జీవించడం. మనం ఈ లోకంలో జీవం యొక్క, నిత్య జీవం యొక్క పరిపాలన కింద లేము, కేవలం జీవం యొక్క పరిపాలన ఉన్నాం. జీవము అంటే చనిపోయే దశలో మనం ఉన్నాం. ఎంత గొప్పగా ఉన్నా సరే, ఎంత ఆరోగ్యం కాపాడుకున్నా సరే, ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఇంకా జాగ్రత్తగా మెడిసిన్ తీసుకొని మెడికల్ చెకప్ చేసుకుంటూ ఆరోగ్యం కాపాడుకుంటూ ఒక 10 సంవత్సరాలు వెరసి 80 సంవత్సరాలు. ఇది జీవం మాత్రమే. కానీ యేసుక్రీస్తులో నిత్య జీవం ఉన్నది. ఆ నిత్య జీవముగా రూపాంతరం చెందిన యేసుక్రీస్తు యొక్క పరిధిలో మనం ఉంటే మనకు జబ్బులు రావు, బాధలు రావు, శ్రమలు రావు. నిత్య మహిమలో మనం ప్రవేశిస్తాం. కనుక యేసయ్య మరొక రూపాంతరం ఏంటంటే నిత్య జీవముగా రూపాంతరము చెందిన జీవము కాదు, నిత్య జీవము. యేసు ప్రభుతో నిత్యము జీవించేటువంటి పరలోకములో మనం జీవించాలి అంటే ఆ రూపాంతరం చెందిన యేసు ప్రభువుతో మనం ఉండాలి. ఇంకో మాట చదువుకొని మనం ముగించుకుందాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:24 చదువుకుందాం. రాసిన మొదటి పత్రిక 1:24 బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి, చదవండి, తెలుగొచ్చు కదా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు ఎర్రిదనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీకు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు. మీరందరూ చెప్పాలి, యేసుప్రభు ఏమన్నాడు? దేవుని శక్తి, దేవుని జ్ఞానమైనాడు. రెండు రూపాంతరాలు ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నాయి. యేసుప్రభు వారు దేవుని శక్తి, జీసస్ క్రైస్ట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. అది ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏమని చేస్తున్నామంటే ఇవన్నీ నీ కుమారుడు యేసుక్రీస్తు నామమును అడుగుతున్నామని ప్రార్థన చేస్తాం. అప్పుడు వెంటనే దేవుని చేస్తాడంటే దాని మీద సంతకం చేసి ముద్రేస్తాడు. నువ్వు ప్రార్థనలో చేసినవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. కనుక యేసుప్రభు దేవుని శక్తి. ఒక లూసిఫర్ నీ దగ్గర నుంచి పోవాలి అంటే, ఒక దురాత్మ దగ్గర నుంచి పోవాలి అంటే శక్తి కలిగిన యేసుప్రభు, దేవుని శక్తిగా మారిన యేసుప్రభు యొక్క ప్రార్థనలో నువ్వు ఉండాలి. సహోదరుడా, నువ్వు చేస్తున్నావా ప్రార్థన? మంచి అలవాట్లు అలవాటు చేసుకు, ఇప్పటి నుంచి అలవాటు చేసుకు. చిన్నపిల్ల ప్రార్థన దేవుడికి బహు సంతోషకరం. ఇంకా ఇక్కడ యేసుప్రభు వారు ఏ విధంగా రూపాంతరం చెందినంటే, యేసుప్రభు వారు దేవుని శక్తిగా, దేవుని శక్తి ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. యేసుప్రభు వారు దేవుని శక్తి, శక్తిమంతుడు, శక్తిమంతుడు. ఒక ప్రార్థన చేసేవు అంటే, ప్రార్థనకు నువ్వు తల ఉంచేవు అంటే, చిన్నపిల్లలేమి పెద్దవాళ్ళేమి ఎవరైతే ప్రార్థన చేయడానికి తల ఉంచుకుంటారో వాళ్ళ దగ్గర సాతాను గడగడగడ వణికిపోతాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని శక్తి అక్కడ రూపాంతరం చెందింది. దేవుని యొక్క మహోన్నతమైన శక్తి ఆ శక్తిని కనిపించదు. కనిపిస్తుందా? మీరు ఎప్పుడైనా కరెంట్లో పవర్ ఉంటుంది మీకు తెలుసు. పవర్ ఉందని మనకు ఎలా తెలుసు? ఎలా తెలుసు? అది షాక్ కొట్టింది. ఆ షాక్ కొట్టింది నీకు తెలుసా? తెలీదు. చూస్తానికి కంటికి కనిపించదు, చెవులకు వినిపించదు, హృదయానికి గోచరదు. కేవలం స్పర్శ టచ్ చేయంగానే నీ మీద ఒక శక్తి వస్తుంది. అలాగే దేవుడు యేసుక్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. శక్తిమంతుడు, శక్తిమంతుడుగా రూపాంతరం చెందాడు. ఎక్కడ? రూపాంతర కొండ మీద యేసయ్య. ఈ సంగతులు ఎవరు గమనించారు? పేతురు, యోహాను, యాకోబు గమనించి ప్రభు దేవుని శక్తిగా రూపొందించాడు. ఇంకో మాట మనందరికి కావాల్సిన మాట, యేసు ప్రభువు దేవుని జ్ఞానమై, దేవుని జ్ఞానము. ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉంటే, సమృద్ధిగా లేకపోతే, కొదువుగా ఉంటే ప్రభుని అడగాలి, ప్రభువా నాకు జ్ఞానమయ్యా అంటే యేసు ప్రభునే నీకు ఇస్తాడు జ్ఞానంగా.
నాకు బలం లేదు ప్రభు అని ప్రార్థన చేస్తే యేసయ్యని నీకు బలంగా ఇస్తాడు, శక్తిగా ఇస్తాడు. యేసు ప్రభు ఏమన్నాడు? దేవుని జ్ఞానము. మీకు కావాల్సింది జ్ఞానము, పిల్లలకు కావాల్సింది జ్ఞానము. ఈ జ్ఞానం ఎక్కడుందంటే రూపాంతరం చెందిన యేసు ప్రభువులో ఉన్నది జ్ఞానం. కనుక జ్ఞానవంతుడైన యేసు ప్రభు వారు నువ్వు అలంకరించుకోవాలి. జ్ఞానం యెహోవాయందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మన భయం. పాపం చేయాలంటే భయపడాలి, పాపం చేయాలంటే భయపడాలి. ఎక్కడ భయం ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది, ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ దేవుని ప్రేమ ఉంటుంది, ఎక్కడ దేవుని ప్రేమ ఉంటుందో అక్కడ దేవుని శక్తి ఉంటుంది, ఎక్కడ దేవుని శక్తి ఉంటుందో ఆ కుటుంబం దీవించబడుతుంది. కనుక భయముగా నువ్వు దేవుని భయాన్ని కలిగి ఉండాలి. తప్పు చేయకూడదు, తప్పులు చేయకూడదు. ఒకవేళ తప్పులు చేస్తే ఒప్పుకోవాలి, రెండోసారి అలాంటి తప్పు చేయకూడదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు మూలము. యేసు ప్రభు వారు పాత నిబంధనలో అలా ఉంటే క్రొత్త నిబంధనలో దేవుని జ్ఞానముగా రూపాంతరం చెందాడు. సహోదరుడా, ఎన్ని విధాలుగా యేసు ప్రభు రూపాంతరం చెందాడో మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. సూర్యుడుగా, ఏ సూర్యుడండి? నీతి సూర్యుడుగా. రెండవది దేవుని మార్గముగా. మూడవది దేవునిగా, దేవుని శక్తిగా, దేవుని జ్ఞానముగా, దేవుని యొక్క మార్గముగా. ఎక్కడ రూపాంతరం చెందాడు? కొండ ఏంటండి? రూపాంతరపు కొండ. పక్కన ఎవరున్నారు? యోహాను, యాకోబు, పేతురు. వాళ్ళకి అర్థం కాల, మనలాగే ఉన్నాడు కదా యేసు ప్రభు వారు. మళ్ళీ మానవుడు అయిపోయాడు. ఎప్పుడైతే రూపాంతరం చెందాడో మళ్ళీ అనుక్షణం, ఒక సెకండ్లో మళ్ళీ మామూలుగా రూపాంతరం చెంది మనిషిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆ మనిషిని యేసు ప్రభు వారు నరుడుగా నీ మధ్య నా మధ్య ఉన్నాడు. కనుక మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాల్సిందండి. ప్రభువా, నువ్వు రూపాంతరం చెందావు కదా, నేను చెడు నుండి మంచికి రూపాంతరం చెందాను ప్రభువా, చెడ్డ అలవాటు నుంచి మంచి అలవాట్లకు రూపాంతరం చెందాను ప్రభువా, ప్రార్థన రాకుండా ఉండటం గురించి ప్రార్థన కావటం అలవాటు చేస్తున్నావు ప్రభువా అని నువ్వు నీకు నువ్వు నిర్మాణం చేసుకొని, నీకు నువ్వు తీర్మానం చేసుకొని దేవుని బిడ్డగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వించునుగాక. తరల నుంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీ కొందనాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు రూపాంతర కొండ మీద ప్రభువా అనేక విధములుగా రూపాంతరం చెందాడు తండ్రి. ఆ సత్యాన్ని గ్రహించినటువంటి యోహాను, పేతురు, యాకోబు ప్రభువా, అదేవిధంగా యోహాను విషయాలు మాకు తెలియజేస్తాను ప్రభువా. మేము కూడా ప్రభువా పరిశుద్ధతలోకి రూపాంతరం చెందడానికి సహాయం చేయండి. నీతి నుండి రూపాంతరం చెందడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తులో రూపాంతరం చెంది జీవనం చేయడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.